Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ ముగ్గురు మంత్రుల్ని టీడీపీ టార్గెట్ చేయడం వెనుక రీజన్ ఇదే. తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ మార్చింది. వాయిస్ ఉన్న వైసీపీ నేతలను టార్గెట్గా పెట్టుకుంది. మూకుమడి దాడికి దిగుతోంది. వారిని కంట్రోల్ చేయాలంటే ఇదొక్కటే మార్గమని భావించి టీడీపీ ఇటీవల కాలంలో దూకడు పెంచింది. మంత్రివర్గంలో వాయిస్ ఉన్న నేతలకు కళ్ళెం వేయడానికి ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు కనపడుతోంది. మంత్రులపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజల్లో పెద్ద ఎత్తున వారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడూ హిట్గానే ఉంటాయి. మరి వైసీపీ టీడీపీల మధ్య ఎవరు అధికారులు ఉన్నా మాటల యుద్ధం మామూలుగా ఉండదు. తాజాగా తెలుగుదేశం పార్టీ ముగ్గురు మంత్రులను టార్గెట్ చేసినట్లు కనపడుతోంది. కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఈ ముగ్గురిపై అవినీతి ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీ దూకుడుగా ముందుకు వెళుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై ఇసుక దంద ఆరోపణలు చేశారు. అనిల్ కుమార్ యాదవ్ పెన్నా నది నుంచి ఇసుకను తోలి 100 కోట్ల రూపాయలను సంపాదించారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఈ దోపిడీలో పార్టీ పెద్దలకు వాటాలున్నాయన్నారు. దీనిపై అనిల్ కుమార్ యాదవ్ వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టి ఇసుక తవ్వకాలపై చర్చ పెట్టారు. అయినా అనిల్ కుమార్ యాదవ్పై తెలుగుదేశం పార్టీ ఇసుక అవినీతి ఆరోపణలను కొనసాగిస్తూనే ఉంది. ఇక మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. పెద్దిరెడ్డి గుజ్జు పరిశ్రమల యాజమాన్యంతో కొమ్మక్కాయ మామిడి రైతులను మోసం చేశారని చంద్రబాబు స్వయంగా ఆరోపించడం విశేషం. పెద్దిరెడ్డి మామిడి రైతుల పట్ట కొట్టారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. ఇక కొడాలి నాని మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పేకాట దందాపై పెద్ద ఎత్తున పోస్టింగ్లు కనపడుతున్నాయి. మొత్తం మీద వాయిస్ ఉన్న ముగ్గురు మంత్రులను తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసినట్లే కనబడుతోంది.